ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు రమ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన కక్షపూరితంగా సాగుతోంది ప్రతికారేక్షగా రగులుతోంది తాలిబాన్ పరిపాలన కన్నా ఘోరంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబును ఒక దొంగలాగా అరెస్ట్ చేయాల్సి అవసరమే వచ్చింది ముందు నోటీసులు ఇవ్వాలి నోటీసులకు రాకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి తప్ప ఈ విధానం సరికాదన్నారు జగన్ రెడ్డి పరిపాలనకు ఇదొక మచ్చతునక ప్రతికారానికి ప్రతిరూపంగా జగన్ వ్యవహరిస్తున్నాడు ఉద్యోగస్తుల ప్రయోజనాలను కాపాడుతున్న ఒక వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేయడమేంటి గతంలో క్లోజ్ చేసిన కేసును తిరిగి రీఓపెన్ చేసి లోకాయుక్తను నియమించి లోకాయుక్త ద్వారా అరెస్ట్ చేయడం అన్యాయం ఉద్యోగులు ఉపాధ్యాయుల తరపున ఎవరూ ప్రశ్నించకూడదన్నదే జగన్ ఉద్దేశం ప్రశ్నిస్తే అరెస్టు చేయడమనే వైఖరిని జగన్ అవలంబిస్తున్నారు అశోక్ బాబును బేషరతుగా విడుదల చేయాలని లేకపోతే ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగుతారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఆయనను ఎలా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం లోకయుక్త విషయంలో మీ పరిధి ఏంటి వారి పరిధిని వారు గుర్తుపెట్టుకోవాలి రిటైర్మెంట్ మ్యాటర్ను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ప్రమోషన్ పొందారా పొందలేదా అని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది తప్ప ఇలా అరెస్ట్ చేయడం సరికాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది కక్షపూరితంగా ప్రతీకారేచ్చుతో రగులుతున్నటువంటి వ్యక్తులు చేసే పరిపాలనగా ఉంది ఎందుకంటే తాలిబాన్ పరిపాలన కన్నా ఘోరంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది రాత్రి అశోక్ బాబు గారిని అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక దొంగలాగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నోటీసులు ఇవ్వాలి నోటీసులు రాకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి తప్ప ఈ విధమైనటువంటి వైఖరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఒక మచ్చుతునగానే మిగులుతుంది తప్ప ప్రతీకారానికి ప్రతిరూపంగా మిగులుతుంది తప్ప వేరే ఏం కాదు ఏదైతే అశోక్ బాబు గారు ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా ప్రజల్లో చిరపరిచినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ అర్ధాంతరంగా గతంలో క్లోజ్ చేసినటువంటి కేసుని తిరిగి రీఓపెన్ చేసి లోకాయుక్తను నియమించి లోకాయుక్త ద్వారా ఈరోజు సర్వీస్ మ్యాటర్కి సంబంధించినటువంటి అంశం సర్వీస్ మ్యాటర్లో తప్పులు ఏదైతే తప్పుడు ధృవపత్రం ఇచ్చారని చెప్తా ఉన్నారు ఇవ్వలేదనేసి గతంలోనే కొట్టేసినటువంటి కేసుని తిరిగి రీఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి తన ప్రతీకారాన్ని ఎందుకంటే అశోక్ బాబు గారు కానీ మిగతా నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకూడదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యల మీద మాట్లాడకూడదు మాట్లాడితే ఇదే విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తామనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకటి అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అశోక్ బాబును బేషరతుగా విడుదల చేయకపోతే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక నాయకుడిగానే కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎలా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం దాంతోపాటుగా ఒకటి అడుగుతూ ఉన్నాం ఆ లోకాయుక్త ఎవరు నియమించారు ఆ లోకాయుక్తకు ఉన్నటువంటి పరిధి ఏంటి సర్వీస్ మ్యాటర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ సర్వీస్ మ్యాటర్స్ విషయంలో అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఏముంది ఏదైతే ఆయన ప్రమోషన్ పొందారా పొందలేదా అనేది ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది తప్ప ఇలా అరెస్ట్ చేయడం సరైనది కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి